హోదా గురించి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పోరాడాలని ఆయన చెబితే నువ్వేంటే మాట్లాడేది? నీ స్థాయి ఏంటి అసలు? నువ్వు పక్కోడి గాడ, నీ వంత నీ బతుకెంత నువ్వు మాట్లాడేవాడు? చిరంజీవి గారి దగ్గర, చిరంజీవి గారు ఆయన ఎంత కష్టం చేసి వచ్చాడో ప్రజలందరికీ తెలుసు. చిరంజీవి గారు అనే స్థాయి నీకు లేదు. నువ్వే కాదు, అంబటి రాంబాబు కానీ, పెడ పేరుదాని కానీ, ఇంకొకడు గుడివాడ అమర్నాథ్ అంటే ఆయన కానీ, మీరందరూ కూడా రేపు 24లో మీ అందరికీ ప్రజలు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. దీని పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీ సెంటర్లో వారి చిత్రపటాన్ని తగలబెట్టాము. మీరు సిద్ధంగా ఉండండి, 24 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు దించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, 4 సంవత్సరాలుగా నువ్వు గెలిచి పార్లమెంట్లో ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినావు? ప్రత్యేక హోదా వచ్చిందా? లేదా ప్రజ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టారో ఎంతవరకు అమలవుతున్నాయి? 21 సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్సీ సంబంధించిన పథకాలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు, మీరేం మాట్లాడండి? అక్కడ క్వశ్చన్ చేయండి సార్. అంటే మీకు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్ర రాజ్యంలో ఉన్నామా, రాజనీతిక వ్యవస్థలో ఉన్నామా అని చెప్పి మీ విధంగా ప్రజలు కూడా, మీరందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మేము ప్రశ్నిస్తే ఎదురుదాడుకు వస్తామని చెప్పి అంటున్నారు. సామాన్యులు ప్రజలు బతకలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి 4 నెలల కాలం ఉంది. 4 నెలల కాలం తర్వాత వైసీపీని ఇంటికి పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ జై జనసేన, జై చిరంజీవి. 2 రోజులు పర్యటన చేశాడు, వాళ్లకు ఎప్పటికప్పుడు మోసం చేసుకుంటూ వస్తున్నారు. మేము ఎవరైతే ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్లకు మేము నివాసాలు ఏర్పాటు చేస్తాం, లేదంటే ముంపు గురైన ప్రాంతాలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అది పూర్తిగా విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చుకునే కోసం ఈరోజు చిరంజీవి గారు ఏదో ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక మాట మాట్లాడితే మీరు పరిశ్రమ వైపు చిరచూపు చూడకండి, మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి చేయండి అని చెప్తే ఈరోజు ఈ కాట్ల కుక్కల్లాగా ఈరోజు ఎగేసుకొని వచ్చి ఈ వైసీపీ మంత్రులు ఈరోజు చిరంజీవి గారిని మాట్లాడడం చాలా దారుణం, శోచనీయం. మేము చిరంజీవి అభిమానులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ మంత్రులారా, మీరు ఈరోజు చిరంజీవి గారు మాట్లాడిన మాటలకు మీ చేతనైతే సమాధానం చెప్పండి. అంతేకాదని వ్యక్తిగతంగానో చిరంజీవి గారిని విమర్శిస్తామంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.